ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం పలుకుతున్నాం. సంగీతం గురించి మాట్లాడాలంటే విశేషంగా కర్ణాటక సంగీతం మాట్లాడాలంటే త్యాగరాజ స్వామి గురించి గుర్తుకు వస్తుంది మాకు. త్యాగరాజ జయంతోత్సవం శుభ సందర్భంగా మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం, మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు భాషా సంఘం సౌజన్యంగా ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా త్యాగరాజ జయంతోత్సవం శుభ సందర్భంగా ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అయింది. మన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం విశేషంగా శ్రీ రాధాకృష్ణ మందిరం ఫోర్సైడ్ మారిషస్ తెలుగు మహాసభ 28వ శాఖలు జరిగినది ఏర్పాటు చేశారు మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం. విశేషంగా కర్ణాటక సంగీతం యొక్క ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన అంశాలు ప్రసారం చేసి ఆనందించండి. Oh,
Yeah.
ಕೇರಾಮ ನನ್ನೇ ರೋ
Thank you.
ಮಗ 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 ಮಗ
నమస్కారం. ఈరోజు తెలుగు మరియు గొప్ప రోజు. ఈరోజు మేము కదా చలరాజ స్వామి శ్రద్ధాంజలి సందర్భంగా ఈ అరణకాక సంగీత కచేరీని జరుపుకుంటున్నాం. మన్మల్లి కదా అశ్వని తల్లికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మంగుళానం మనశుభాగ్యం అంటే స్వాగతం సుస్వాగతం. Thank you.
ప్రేక్షకులారా, మీకు తెలిసినట్టు త్యాగరాజస్వామి కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒక్కరు. త్యాగరాజ, త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. ఇలా మన దేశంలో ఎన్నో శాఖలు, ఎన్నో సంఘాలు ఏర్పాటు చేస్తారు సంగీతం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి. మొరిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేసిన సౌజన్యంగా మొరిషస్ తెలుగు మహాసభ, మొరిషస్ తెలుగు భాషా సంఘం వాళ్ళు సౌజన్యంగా ఏర్పాటు చేశారు ఈ త్యాగరాజ జయంతి ఉత్సవం శుభ సందర్భంగా ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంతటితో మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.